మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ మరో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఇంధన శాఖ వాస్తవ పరిస్థితి ఏంటి, గత వైసీపీ ప్రభుత్వం ఇంధన శాఖను ఎంతగా నిర్వీర్యం చేసింది అనే అంశాలను ప్రజల ముందుంచేలా విదితురంగా ప్రస్తుత పరిస్థితులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇంధన రంగాన్ని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి సీఎం చంద్రబాబు వివరించనున్నారు. 2019లో రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది, అప్పట్లో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఏ స్థాయికి దిగజార్చింది వంటి అంశాలను కూడా ప్రజలకు వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, ఇవాళ చంద్రబాబు నాయుడు విడుదల చేయబోయే శ్వేతపత్రంలో ప్రధానంగా ఎలాంటి అంశాలను పొందుపరిచే అవకాశం ఉంది మల్లికార్జున్? ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా పలు అంశాలపైన శ్వేతపత్రాలను విడుదల చేస్తా ఉన్నారు. దాదాపుగా 7 అంశాలకు సంబంధించి శ్వేతపత్రాలను విడుదల చేస్తామంటూ కూడా కేబినెట్ మీటింగ్ సమావేశం సందర్భంగా కూడా వెల్లడించడం జరిగింది. ఇప్పటికే పోలవరం పైన అలాగే అమరావతి పైన 2 శ్వేతపత్రాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేయడం జరిగింది. ఈ రోజు 3 శ్వేతపత్రంగా కూడా ఇంధన శాఖ పైన శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతా ఉన్నారు. 2019 ముందు అసలు ఇంధన శాఖలో జరిగిన తీర్లు ఏంటి, నిర్ణయాలు ఏంటి, అప్పుడున్న పరిస్థితులు ఏంటి అనేది ముందుగా వివరించబోతా ఉన్నారు. తర్వాత 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఇంధన శాఖపై జరిగిన నిర్ణయాలు, దానికి సంబంధించి ఇంధన శాఖ ఏ విధంగా నిర్వీర్యం చేశారనే విషయాలపై కూడా శ్వేతపత్రంలో పేర్కొనబోతా ఉన్నారు. తర్వాత ఇంధన శాఖను ఏదైతే స్ట్రీమ్లైన్ చేయడానికి, గాలిలో పెట్టడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నాం, ఎలాంటి చర్యలు చేయబోతున్నా ఉన్నాం, దానిపై కూడా శ్వేతపత్రంలో మొత్తం 3 భాగాలకి శ్వేతపత్రాన్ని ఉండబోతా ఉంది. ముందు 2019 ముందు ఎలా ఇంధన శాఖ నడిచిందనే విధానం పైన, తర్వాత 2019 నుంచి 24 వరకు ఇంధన శాఖ ఎలా నిర్వీర్యం అనే దానిపైన, తర్వాత 24 నుంచి ఈ 5 సంవత్సరాల కాలంలో ఇంధన శాఖను ఎలా గాలిలో పెట్టాలనే విషయం పైన కూడా 3 భాగాలకి శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి వారం క్రితమే ఇంధన శాఖపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రివ్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ రివ్యూలో కూడా దాదాపుగా ఈ ఇంధన శాఖకు సంబంధించి దాదాపు 1.20 లక్షల కోట్లకు రుణాలు ఎలా పెంచారనే విషయాలపై కూడా అధికారులను ఆరా తీయడం జరిగింది. ప్రధానంగా ఎందుకంటే భారం అనేది విద్యుత్ శాఖకు సంబంధించి కరెంటు బిల్లులు, అదనపు ఛార్జీలు, టోల్ ఛార్జీలు పేరుతో కూడా ఇప్పటికే 18,000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో జరిగింది. అలాంటి భారం వేసినప్పటికీ ఇంకా అప్పులు ఎందుకు తేవాల్సి వచ్చిందనే విషయంపై కూడా అధికారులను నిలదీసిన పరిస్థితి కూడా నెలకొంది. అండ్ దాంతోపాటు మరొక అంటే 2023-24 సంబంధించి పూఅప్ ఛార్జీలు దాదాపుగా 17,000 కోట్లు వసూలు చేయాల్సి ఉందంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆ వివరాలను అందించడం జరిగింది. ఇంధన శాఖ పూర్తిగా ఏదైతే గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారో దానికి నష్టాన్ని ఇప్పుడు కూడా భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా అధికారులు చంద్రబాబుకు వివరించిన పరిస్థితి కూడా కనిపించింది. దీనికి మొత్తం మీద కూడా ఈ రోజు శ్వేతపత్రం అయితే విడుదల చేయబోతా ఉన్నారు.